అదే బొబాయిలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, సిస్టమ్ లోకి ఎక్కించుకోవాలి. కానీ యూఎస్బీ కేబుల్ ఒకటి కనిపించట్లేదు. ఇక్కడ వైఫై ఉంది కదా, వైఫై లోకి వెళ్ళి నీ మొబైల్ కనిపిస్తుంది కదా, దీన్ని కనెక్ట్ చేసేసి. కనెక్ట్ చేసిన తర్వాత దిస్ పీసీ లోకి వెళ్ళు. అంటే మనం ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, ఫైల్ మేనేజర్ దిస్ పీసీ ఉంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ చేయి. ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత నార్మల్ విండోస్ 10 అలా అనుకో, ఇక్కడ నీకు డైరెక్ట్ కనిపిస్తుంది. విండోస్ 11 అనుకో, షో మోర్ ఆప్షన్ లోకి వెళ్తే కనిపిస్తుంది, యాడ్ నెట్వర్క్ లొకేషన్. దీనిలోకి వెళ్ళు. తర్వాత నెక్స్ట్ కెళ్ళు. నెక్స్ట్ ఇక్కడ నీకు ఐపీ అడ్రస్ అడుగుతుంది కదా, నువ్వు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ లోకి వెళ్ళి. వైఫై ఎఫ్టీపీ సర్వర్ దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయి. అక్కడ స్టార్ట్ కోడ్, ఇక్కడ నీకు ఐపీ అడ్రస్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ టైప్ చేసేయి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ కెళ్ళు. ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ మొబైల్ లో ఫైల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేను ఏదైనా కాపీ చేసుకుని నీ పీసీలో పేస్ట్ చేసుకోవచ్చు. నీ మొబైల్ లో నెట్ లేకపోయినా కానీ వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, నెట్ అవసరం లేదు మొబైల్ లో కూడా. థాంక్స్ అన్న.